This is Ganesh Creations, production number 4. దీంట్లో నేను లండన్ గణేష్ ప్రొడ్యూసర్ని, నాతో పాటు ఇక్కడ మన నాగేశ్వర గారు ఉన్నారు, అండ్ మా డైరెక్టర్ శ్రీకృష్ణ గారు, అండ్ అన్డౌటెడ్లీ ద డైనమిక్ బాలీవుడ్ స్టైల్ లుకింగ్ హీరో నాగేశ్ గారు. ఐ రియలీ నాగేశ్వర గారు చూసేప్పుడు చెప్పాను, సార్ మీరు బాలీవుడ్ హీరోలాగా ఉన్నారు, నాట్ టాలీవుడ్. సో ఐ రియలీ రియలీ విష్ హిమ్ యూ షుడ్ గ్రో అండ్ యూ షుడ్ గెట్ గుడ్ సక్సెస్. సో ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. దానికంటే ముందుగా నేను ఇక్కడ అసలు నేను ఇక్కడ రెగ్యులర్ మెంబర్ కాదు, నేను ఒక బ్రిటిష్ సిటిజన్, సెటిల్ ఇన్ ఇంగ్లాండ్ లండన్లో. సో అందుకే నా పేరు లండన్ గణేష్ అని పెట్టుకున్నాను. స్క్రీన్ నేమ్ లండన్ గణేష్ అంటే బాగుంటుందని అలా పెట్టుకున్నాను. చాలామంది మీరు లండన్ అంటే ఇంటి పేరు అని అంటున్నారు, ఇంటి పేరు కాదు, జస్ట్ ఏదో ఇట్లా పేరు ఈజీ ఉంటుంది, గుర్తుపట్టడానికి ఉంటుంది అని అలా పెట్టుకున్నాను. కంటిన్యూ వెళ్తున్నాను, కానీ నాకు చాలా చాలా ఈవెన్ దో నేను లండన్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్న మన సినిమా వాళ్ళు ఇంతమంది, మన ఎవరు మన రామానాయుడు గారు, నా ఫస్ట్ ప్రొడక్షన్కి రామానాయుడు గారు వచ్చి ఓపెనింగ్ చేశారు, మళ్ళీ ఈరోజు ఫోర్త్ ప్రొడక్షన్ ఈరోజు పెద్దగారు అందరూ వచ్చి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ వస్తున్న అభిమానం నాకు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలామంది నాలాగా అబ్రాడ్ ఉన్న వాళ్ళు వచ్చి సినిమా చాలా తీస్తారు. సో దానికంటే ముందు మా డైరెక్టర్ గారు శ్రీకృష్ణ గారు ఎంత హార్డ్ వర్కర్ అంటే, నేను డిసెంబర్లో కలిసి వెళ్ళాను, ఇప్పుడు వచ్చాను, అతను స్క్రిప్ట్ రెడీ చేసి అన్నీ రెడీ చేసి నాకు చాలా కన్విన్స్ చేశారు. అండ్ ద స్టోరీ ఏ నిమిషానికి ఏం జరుగునో అనేది అసలు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ద మూమెంట్ ఆయన చెప్పగానే, సార్ డెఫినెట్లీ వీ విల్ డూ ఇట్ అని చెప్పాం. సో ఆ చెప్పాక వెళ్ళిపోయాను, స్క్రిప్ట్ అంతా రెడీ చేసేసుకున్నారు. ఎవ్రీడే ఆయన సినిమా తప్ప ఇంకేం తెలియదు మా డైరెక్టర్ గారికి. సో నాకు అది చాలా నచ్చింది, ఎస్పెషల్లీ మేము బయట ఉన్న వాళ్ళకి అలా చేస్తే చాలా ఈజీగా ఇంప్రెస్ అవుతాము. అందులో ఇక్కడ సినిమాని చాలామంది చేస్తున్నారు, చాలామంది ట్రై చేస్తున్నారు, అందరికీ రావాలి అది. సో దాంట్లో హీరో ఎవరు అనుకుంటే మాకు కొంచెం యంగ్ టాలెంటెడ్, అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ సైఫై మూవీ, కొత్తదనం ఉండాలి, యంగ్ ఉండాలి కాబట్టి మేము డైరెక్టర్ గారు మన నాగేశ్వర్ అయితే బాగుంటుంది అన్నారు. దెన్ ఇమీడియట్గా ఎస్ బాగుంటుంది అని చెప్పాను. సో సార్ కూడా వెళ్ళి నాగేశ్వర్ గారికి స్టోరీ చెప్పాగానే ఏం జరిగిందో అది మన సార్కే వదిలే, నాగేశ్వర్ గారికి వదిలేస్తాను, నేను చెప్తే బాగుంటుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐమ్ వెరీ హ్యాపీ, అండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ ఇన్ దిస్ మూవీ. ఏ నిమిషానికి ఏమి జరుగును నేను రెండు పార్ట్లలో విన్నాను స్క్రిప్ట్. ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పి అట్లా ఇంటర్వెల్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోయారు, మళ్ళీ 2 డేస్ తర్వాత వచ్చి సెకండ్ హాఫ్ చెప్పారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. నిజంగా ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కాదు స్క్రిప్ట్లో, క్లైమాక్స్లో అయితే క్లారిటీ వస్తుంది మళ్ళీ. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్లీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ డెఫినెట్గా ఇది చాలా డిఫరెంట్ మూవీ అండ్ చాలా అట్రాక్ట్ చేసే మూవీ. టాలీవుడ్లో ఒక కొత్త మూవీగా ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్గా నిలుస్తుంది. సో ఐ హోప్ యుల్ ఆల్ ఎంకరేజ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రీ షెడ్యూల్స్ ఉంటాయి సార్, ఇది ఇందులో 3 షెడ్యూల్స్ ఉంటాయండి. ఒకటి సారెండ్ సిటీలో, సెకండ్ ఫారెస్ట్, థర్డ్ లండన్లో. 3 సాంగ్స్ ఉంటాయండి ఇందులో. ఇది యాక్చువల్గా అంటే రెగ్యులర్గా చెప్పినట్టు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి. ఆ ప్రొడ్యూసర్స్ అంటే నా ఫ్రెండ్స్ కాబట్టి, ట్రావెల్ అయ్యారు కాబట్టి, సో నా గురించి తెలుసు. బట్ నన్ను కేవలం 2 రోజుల్లో నమ్మిన అన్వేష్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను.